ఈ రోజు క్యాలెండర్ లో వాక్యాలు చదివే బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈరోజు వాగ్దాన కోట్ల మీద వాక్యాలు చదివే బద్ధక క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఆపదొస్తేనో ఆదివారం వస్తేనో బైబుల్ తిరగని ఆరాధన భక్తులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధగా రోజు నేను భోజనానికి టైం కేటాయిస్తున్నట్టుగానే, స్నానానికి టైం కేటాయిస్తున్నట్టుగానే, నా దేవుడు నా కొరకు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథానికి కూడా సమయాన్ని కేటాయించాలని ఆలోచించే కసిగలిగిన హృదయాలు ఉన్నాయా? ప్రశ్నే. మీకు మాట చెప్పిన మీరు నమ్మని నమ్మకపోండి, నాకు కేవలం బైబుల్ చదువుకోవడానికి టైం దొరకట్లేదని నా ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకు పగలంతా డ్యూటీ, నైట్ అంతా మీటింగ్ ఉంటుంది, నాకు చదువుకోవడానికి టైం ఉండలేదు. నేను ప్రజలతో మాట్లాడడం కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడాలిగా. ఆ మాట్లాడే సమయం దొరకట్లేదు. అక్కడ ఎక్కడ పోతుంది ఆ సమయం అంటే, ఎన్ని తిరిగి చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న ముద్రే తప్ప నాకు బైబుల్ చదవడం నాకు పెద్ద ప్రశ్న అవుతుంది. నాకు అది మీకు కసి రావాలని నన్నే ఉదాహరణ పెట్టి చెబుతున్నాను. బైబుల్ చదవలేని బద్ధకస్తులకి దేవుడు జవాబు ఇవ్వడు. ఆయన హృదయ కన్నీరు, ఆయన హృదయంలో ఉన్న వేదన, ఆయన హృదయంలో ఉన్న భారము, ఆయన హృదయంలో ఉన్న చిత్తము వెలువడింది గ్రంథరూపంలో. మహానుభావులు బైబిల్ గుచ్చిన కితాబ్ ఏంటో తెలుసా? మనకు బలుబు కనిపెట్టిన ఆయన మనకు తెలుసు, ఆయన పేరేందో? థామస్. ఈ థామస్ గారు అన్న మాట మనకు తెలుసు. ఈ గంభీరమైన విశ్వం దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని వివరిస్తే, విశ్వంలో దొరకనిది బైబిల్లో మాత్రమే దొరికేది దేవుని చిత్తం. దేవుని చిత్తం విశ్వంలో దొరకదు, ఖగోళంలో దొరకదు, ఈ జాగ్రఫీ ఈ భూగోళ శాస్త్రాల్లో దొరకదు, ఎక్కడా దొరకదు. ఆయన గంభీరత ఏంటో చెబుతుంది విశ్వం. మరి దేవుని ఇష్టాలు ఇష్టాలు కానివి ఎలా తెలుస్తాయి అంటే, యూనివర్స్ చెప్పదు. మరి ఎక్కడ తెలుస్తాయి? ఆయనకి నచ్చింది ఒకటి, నచ్చినది ఒకటి ఉందని ఎక్కడ తెలుస్తుంది అంటే, బైబుల్లో తెలుస్తుందట. థామస్ అన్న మాటది. మనకు భగవంతుడు ఉండాలి భగవంతుడి జీవితంలో. ఆ భగవంతుడి జీవితంలో మనం తూగుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, బైబుల్ రచనలు చదవండి. పిల్లలారా, దేవుని కుమారులారా, నాతోటి వయస్కులారా, మీ అందరికి చెప్తున్నాను, బైబుల్ రచనలు చదవండి, మన జీవితాన్ని బాగు చేస్తుంది.